चूसा नेल्लूर नेल्लूर जिल्ला उदयगिरी नियोजकवर्ग ना पादयात्र जरुगुता उंदे इंटी मुंदर आयना पेद्द फोटो बेट्टी फ्लेक्सी बेट्टी इंटी मुंदर फ्लेक्सी कनिपिस्तुंदी इंट्लो नुंची आयना आयन भार्य वच्चि नन्नु कलिसारु पापमा पेर गोपाल इपड़ी कूडा असलु आ पेरैते नेनु ना जीवितंलो मर्चिपोलेनु इपड़ी कूडा నన్ను వచ్చి కలిశాడు. చాలా బాధపడ్డాడు. ఈ కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగి అడిగా నేను, అన్న ఎందుకన్నా బాధపడతా ఉన్నామని. తన అన్న మాటలు ఏమిటో తెలుసా? ఆ ఫ్లెక్సీ చూపించాడు. ఆ ఫ్లెక్సీ ఎవరిదన్నా అని చెప్పన్న, నా కొడుకుది అన్నాడు. ఏమైందన్నా అన్న, నా కొడుకు బాగా చదువుతాడు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి, నా పిల్లలను నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలి అని చెప్పి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. చదివించడానికి కాలేజీకి తీసుకెళ్ళా. కాలేజీలో ఫీజు చూస్తే దాదాపుగా మెస్సు బోర్డింగ్ లాడ్జింగ్ మెస్ ఖర్చులతో కలుపుకుంటే దాదాపుగా 100,000 రూపాయలు ఫీజులు అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఎంత ఇస్తూ ఉంది అని చెప్పి చూస్తే కేవలం ముస్టేసినట్టు 30-35 వేలు ఇస్తూ ఉన్నారు. మిగిలిన డబ్బు అప్పో సొప్పో తీసుకొస్తే తప్పనిచ్చి నా పిల్లలు నేను చదివించలేని పరిస్థితి. నా కొడుకు నా పరిస్థితిని చూసి ఆ సీటు వచ్చిన తర్వాత నన్ను అడిగాడు, నాన్న నా చదువు గురించి ఏం చేయాలనుకుంటున్నావు అని. నేను అడ్డాను, నువ్వు చదువు నాన్న, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అప్పు తీసుకొచ్చాను. నా పిల్లల్ని కాలేజీలో చేర్పించాను. అది నా కొడుకు కూడా అర్థమైంది, నేను అప్పు తీసుకొచ్చాను చేర్పించాను అన్న సంగతి. మొదటి ఏడాది అయిపోయిన తర్వాత సెలవులకి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత రెండో ఏడాది మళ్ళీ అడిగాడు, నాన్న ఈ సంవత్సరం ఏం చేయబోతున్నావు నా ఫీజుల గురించి అని. ఏదో ఒకటి చేస్తాలే నాన్న అన్నాను. ఎలా చేస్తా ఉన్నాను చేయబోతా ఉన్నాను నా కొడుకు అర్థమైంది. కాలేజీలకు వెళ్ళాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన చదువు కోసం నేను అప్పుల పాలు కావడం భరించలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేదవాడి పరిస్థితి. పిల్లలను చదివించాలన్న ఆరాటం ఉన్నా కూడా చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు. మంచి చదువులు చదువుకోవాలన్నా కూడా ఆ చదువులు అందని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. పేదవాడు అనేవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు అని అంటే, ఆ కుటుంబం నుంచి ఎవడో ఒకడు ఇంజనీరో డాక్టరో కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు అప్పుడు తలరాతలు మారుతాయి. ఆ పిల్లలు బయటకు వెళ్ళి పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద జీతాలు సంపాదించి ఇంటికి కాస్తో కూస్తో పంపించగలిగితే ఆ పిల్లల జీవితాలు కూడా బిలో పావర్టీ లైన్ నుంచి కనీసం ఒక అడుగు ముందుకు వేసి కనీసం మిడిల్ క్లాస్ లెవెల్లే కన్నా పోయే పరిస్థితులే కన్నా వస్తారు. అలా చదివించలేకపోతే పేదరికంలో ఉన్నవాడు ఎప్పటికీ కూడా పేదరికంలోనే ఉండిపోతాడు. పేదరికానికి దెర్ ఇస్ నో సొల్యూషన్. పేదరికానికి ఉన్న ఏకైక సొల్యూషన్ చదువు. దిస్ ఇస్ వాట్ విల్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ఈ చదువుల్లో ఈ మార్పు తీసుకొని రావాలి అని అంటే మొట్టమొదటి స్టేజ్ నుంచి మార్పు తీసుకొని రావాలి. మొట్టమొదటి స్టేజ్లో మన స్కూళ్ళల్లో ఇవన్నీ గవర్నమెంట్ బడులు. దాదాపుగా 45,000 గవర్నమెంట్ బడులు ఉన్నాయి మనకు. ఈ 45,000 గవర్నమెంట్ బడులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుగు మీడియం. శిథిలావస్థలకు చేరుతూ ఉన్న పరిస్థితులు, బాత్రూములు సరిగ్గా లేవు, టోటల్గా అన్యాయమైన పరిస్థితిలో స్కూల్స్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ తెలుగు మీడియం చదివిస్తూ ఉన్న పిల్లలు మన ఊళ్ళల్లోకి మన పిల్లలు అక్కడికి వెళ్ళారంటే అక్కడ గవర్నమెంట్ బడులలో ఫ్రీగా చదువులు చెప్తారు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే ఇంగ్లీష్ మీడియం కానీ డబ్బులు ఛార్జ్ చేస్తారు. ప్రైవేట్ మీడియంకి వెళ్ళి డబ్బులు కట్టి
ప్రైవేట్ మీడియంలో చదవాలి, ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ కోసం ప్రైవేట్ మీడియంలో చదవాలి అని అంటే చదవలేని పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలి అని అంటే తెలుగు మీడియం. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక్కడి నుంచి మార్పు జరగాలి అని చెప్పి టోటల్గా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దానికోసం శ్రీకారం చుట్టాం. ఈ శ్రీకారంలో చుట్టే దాంట్లోనే భాగంగానే ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా ఇంగ్లీష్ మీడియం దిశగా అడుగులు వేయించాలి అని చెప్పి మొట్టమొదట నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటగా మన స్కూళ్ళల్లో ఉన్న పేరెంట్ కమిటీస్నన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి అకౌంటబిలిటీ తీసుకొని రావడం కోసం, పేరెంట్ కమిటీస్ అనేది యాక్టివ్గా ఉండాలి, ఉంటేనే బాధ్యత అనేది పేరెంట్స్ మీద ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్లో పేరెంట్ కమిటీస్కి సంబంధించి ఎలక్షన్స్ జరిపించేసి పేరెంట్ కమిటీస్ కంప్లీట్ చేసేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అన్ని స్కూళ్ళల్లోనూ పేరెంట్ కమిటీస్ వచ్చాయి. ఆ తర్వాత ప్రతి పేరెంట్ కమిటీని అడిగాం, మన పిల్లలకు తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం మంచిదేనా అని చెప్పి. డు యు నో వాట్ ది అవుట్కమ్ వాస్? ఆల్మోస్ట్ 94% ఆఫ్ ద పేరెంట్ కమిటీస్ లిటరల్గా ఇది మంచి ఆలోచన అని యునానిమస్గా పాస్ చేసినారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురాగలిగితేనే మా పిల్లలకు మేము ఫ్రీగా డబ్బులు కట్టాల్సిన పని లేకుండా మా పిల్లలను బడులకు పంపించగలుగుతాం, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే భావితరంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి 94% ఆఫ్ ద పేరెంట్ కమిటీస్ పాస్ చేసినాయి. పాస్ చేసిన తర్వాత అంత ఓవర్వెల్మింగ్గా పేదవాడు తన పిల్లల బ్రతుకును మార్చుకునే దానికోసం ఆరాట పడతా ఉన్నా కూడా మన కర్మ కొద్దీ ఒక చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే. అసెంబ్లీలో బయటకు ఒక మాట మాట్లాడతారు, అసెంబ్లీలో బిల్లులు అడ్డుకునేటప్పుడు బిల్లులు అడ్డుకుంటారు. ఇంగ్లీష్ మీడియం బిల్లును అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోగలిగారు కానీ డిలే చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు. మళ్ళీ అదే బిల్లును మళ్ళీ పెట్టాం, మళ్ళీ పాస్ చేయించే కార్యక్రమం చేసాం. ప్రతి అడుగులోనూ కూడా అడ్డుకోవడమే, అడ్డుకుంటూ అడ్డుకుంటూ చివరికి వీళ్ళందరూ ఎటువంటి మాటలు మాట్లాడతారు అని అంటే, ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్టు అని చెప్పి కొత్త థీరీలు తీసుకొస్తారు. ఆశ్చర్యం కలిగించే థీరీలు ఇవన్నీ కూడా. పోనీ అంతగా తెలుగును గౌరవించే ఈ పెద్ద మనుషులందరూ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు, వాళ్ళ మనవాళ్ళు ఎక్కడ చదివిస్తున్నారు అని అంటే అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్నారు. కానీ పేదవాళ్ళు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా, తెలుగును గౌరవించాలట. కానీ వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, తెలుగును గౌరవించినట్టే. ఇటువంటి భాషలు ఎక్కువ ఇస్తూ ఉంటారు, ఇటువంటి స్పీచెస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ కోర్టులకు వెళ్ళడం, కోర్టులలో నుంచి కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం. అయినా కూడా ఖచ్చితంగా ఇది జరగాలి, ఖచ్చితంగా కూడా ఇది చెయ్యాలి అన్న ఒక ఉక్కు సంకల్పంతో, పేదవాడి జీవితంలో మార్పు తీసుకొని రావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. తర్వాత కోర్టులో అడ్డంకులు కలగజేస్తే ఆ అడ్డంకులను కూడా స్ఫూర్తిగా తీసుకొని దాదాపుగా 40 లక్షల మంది పిల్లల దగ్గర అందరి తల్లిదండ్రుల దగ్గరికి మనుషులను, వాలంటీర్లను పెట్టి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ను పెట్టి పంపించి అడిగించాం. మీకు ఆప్షన్స్ ఇచ్చాం, ఇంగ్లీష్ మీడియం తెలుగు సబ్జెక్ట్ కావాలనా వద్దా, లేకపోతే మీకు తెలుగు మీడియమే కావాలనా లేకపోతే ఇంకొక మీడియం కావాలనా, ఆప్షన్స్ మీకు ఏంది అని చెప్పి ప్రతి ఇంటికి పంపించాం. మొత్తం దాదాపుగా 40 లక్షల మంది పిల్లల ఇళ్లకు ఆ తల్లిదండ్రులందరూ ఒక్కొక్క ఒపీనియన్ తీసుకున్నాం. 40 లక్షల ఒపీనియన్ దగ్గర 40 లక్షల ఒపీనియన్లు తీసుకున్నాం, ప్రతి ఇంటికి మనిషిని పంపించి. ఆ ఒపీనియన్లు చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటేం తెలుసా, పేరెంట్ కమిటీస్లో 94% వస్తే ఇండివిజువల్ తల్లిదండ్రులు
తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలి, తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఏకంగా 96% ఏకంగా రాశారు. ఇండివిజువల్ అంటే నాకు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ కావాలి, ఇది ప్రొవైడ్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఇండివిజువల్గా ఇచ్చినారు. ఈ సంఖ్య ఆల్మోస్ట్ 96%. ఇప్పుడు ఈ 96% సంఖ్యను తీసుకుని దీన్ని ఎస్ఈసికి పంపించడం, స్టేట్ లెవెల్లో అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో ఆ అడ్వైజరీ బోర్డుకు పంపించడం, ఎస్సీఆర్టీ అంటే ఎస్సీఆర్టీ అంతే కదా, నేను పంపించడం. వాళ్ళ రికమెండేషన్లు కూడా వచ్చాయి, మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ పెట్టండి, మిగిలిన వాటి అన్ని ఇంగ్లీష్ మీడియం చేయండి అని చెప్పి. దాన్ని ఇప్పుడు తీసుకుని సుప్రీంకోర్టుకు కూడా పోతా ఉన్నాం, సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేసినాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలరాత్రలు మారాలి అని అంటే మన పిల్లలకు మంచి చదువులు రావాలి, ఇంగ్లీష్ మీడియం చదువులతో మన బేస్ ఇయర్ మొదలు కావాలి. ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ మొదలవుతుందో 1 నుంచి 6వ తరగతి దాకా ఫస్ట్ మొదలు పెడతా ఉన్నాం, తర్వాత సంవత్సరం 7వ తరగతి, తర్వాత సంవత్సరం 7వ తరగతి, తర్వాత సంవత్సరం 8వ తరగతి, తర్వాత సంవత్సరం 9వ తరగతి, తర్వాత సంవత్సరం 10వ తరగతి. 4 ఏళ్లకు మన పిల్లలు, ఆంధ్ర రాష్ట్ర పిల్లలు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు. ఆ స్టేజ్లోకి 4 ఏళ్లలో తీసుకొని పోతాం. అందులో భాగంగా 1 నుంచి 6వ తరగతి దాకా ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఒకవైపున స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తూ మరోవైపున ఈ స్కూల్ రూపురేఖలు కూడా మార్చబోతా ఉన్నాం. ఈ రూపురేఖలు మార్చడానికి దాదాపుగా స్కూల్సు, దాదాపుగా హాస్టల్సు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్నీ కలిపితే రాష్ట్రంలో దాదాపుగా 47,656 గవర్నమెంట్ స్కూల్సు, హాస్టల్సు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజ్ అన్నీ కలుపుకుంటే 47,656 వచ్చినాయి. వీటినన్నింటినీ కూడా రూపురేఖలు పూర్తిగా మార్చే కార్యక్రమం కోసం నాడు నేడు అని చెప్పి శ్రీకారం చుట్టాం. ఇందులో మొదటి విడత 15,715 స్కూళ్ళను తీసుకున్నాం. ఈ జూలై నాటికల్లా ఖచ్చితంగా ప్రతి స్కూల్లోనూ రూపురేఖలు మార్చుతూ ఆ రూపురేఖల్లో ప్రతి స్కూల్లోనూ 9 రకాల సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ప్రతి స్కూల్లోనూ మరుగుదొడ్లు, బాత్రూములు మారాలి, ప్రతి స్కూల్లోనూ క్లీన్ వాటర్, డ్రింకింగ్ వాటర్, క్లీన్ వాటర్ ఉండాలి, ప్రతి స్కూల్లోనూ ట్యూబ్లైట్లు ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ ఉండాలి, పిల్లలు బల్లలు కొత్తవి కావాలి, ఫర్నిచర్ ఉండాలి, పెయింటింగు, ఫినిషింగ్స్ ప్రతి స్కూల్లోనూ పూర్తిగా మరమ్మతులు కావాలి, ప్రతి స్కూల్కు కంపౌండ్ వాల్ ఉండాలి, ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ల్యాబ్స్ కూడా ఉండాలి అనే 9 రకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకొని ఈ 15,715 స్కూళ్లకు ఫస్ట్ ఫేజ్లో తీసుకొని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ జూలై నాటికి ఇవన్నీ సదుపాయాలు ఈ 15,715 స్కూళ్లలో పూర్తిగా వచ్చేట్టుగా, ఇవన్నీ ఉండేట్టుగా కార్యాచరణ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇంకొక 15,000 చిల్లర స్కూల్స్, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మిగిలిన 15,000-16,000 స్కూల్స్ తీసుకుని 3 సంవత్సరాలలో పూర్తిగా స్కూల్సు, ఈ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హాస్టల్స్ రూపురేఖలను పూర్తిగా, గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు అన్నీ కూడా పూర్తిగా మార్చబోతా ఉన్నాం. అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ ఫేజ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్స్ రూపురేఖలన్నీ కూడా మార్చబోతా ఉన్నాం. ఇవి ఒకవైపున చేస్తూనే రెండో వైపున పిల్లల్ని చదివించాలి అని అంటే ఆ చదువులు భారం కాకూడదు కుటుంబానికి, చదువుల కుటుంబానికి భారం కాకూడదు
భారం కాకుండానే తల్లులు పిల్లల్ని పంపించడానికి ఉత్సాహం చూపించాలి అన్న ఉద్దేశంతో ఎక్కడ దేశంలో జరగిన విధంగా మొట్టమొదటి రాష్ట్రం బహుశా మందేనేమో దేశంలో కూడా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతా ఉందో నాకు తెలియదు కానీ మొత్తానికి ఒక కొత్త వరవడి తీసుకొచ్చే దాని కోసం అమ్మఒడి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేడు సంవత్సరం ఈ కార్యక్రమానికి జనవరి 9వ తారీఖున సంక్రాంతి ముందు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి తల్లికి దాదాపుగా 43 లక్షల మంది తల్లులు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ దాకా 12వ తరగతి దాకా చదువుకుంటా ఉన్న పిల్లలకు 83 లక్షల మంది 82 లక్షల మంది దాదాపుగా 82 లక్షల చిల్లర తల్లులకు పిల్లలకు మేలు జరిగే విధంగా దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు 6,350 కోట్ల రూపాయలు ఒకే రోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేక నేరుగా జమ చేయడం జరిగింది జనవరి 9వ తారీఖున. చేసేటప్పుడు కూడా బ్యాంకర్లందరికీ కూడా చెప్పాం, ఈ డబ్బు తల్లులకి ఇచ్చేది ఒక కారణం కోసం ఇస్తూ ఉన్నాం, ఆ తల్లులకి ఏదైనా పాత బ్యాంక్ అప్పులు ఉన్నా కూడా ఇది జమ చేసుకునేదానికి వీలు కాకూడదు అని చెప్పి బ్యాంకులతో ముందే ఒప్పందం చేసుకుని అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద ఇవి మార్చి ఆ తర్వాత తల్లులకు ఈ డబ్బు ఇవ్వడం కూడా జరిగింది. సో దాట్ ఈ తల్లులకు ఈ డబ్బు ఇచ్చే రోజు ఇచ్చేటప్పుడు నేను చెప్పిన మాట ఒకే ఒక్క మాట చెప్పాను, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ డబ్బు తీసుకోవాలంటే 75% అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలమ్మా అని చెప్పి ఒకటే మాట అడిగాను. ఫస్ట్ ఇయర్ ఇచ్చేటప్పుడు అడగల, ఎందుకనంటే